అందిశ్రీ కవిత సీఎం రేవంత్ రెడ్డిని శాసన మండలిలో ఇబ్బందుల్లో పడేసింది. ఏందిరా అనే సాగిపాటను మండలిలో ప్రస్తావించకుండా ఉండాల్సిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. అంతకంటే హుందాగా ఉండే ఎన్నో పాటలు కవితలు తెలంగాణలో ఉన్నాయంటూనే సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సందర్భాన్ని బట్టి ఆ కవిత ఎంచుకున్నానని అన్నారు. ఈసారి ఖచ్చితంగా దేశపతి సలహాతోనే పాటనైనా గేయాన్నైనా తీసుకుంటానని చెప్పారు. అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట ముఖ్యమంత్రి గారు. ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు అని ఉంటుంది పాటలో. కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా, గొప్ప నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు. సింగమోలే కదిలినాడు, నిగ్గదీసి అడిగే మొనగాడు, మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా, అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి. ఇప్పటికీ వారు ఒక కవితను కోట్ చేశారు అందేశ్వరి గారిదని. ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత అయి ఉండాలి, ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తన అని చెప్పేటువంటి కవిత అయి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి. ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష? రంకెలేస్తున్నవేందిరా, పొంకణాలేందిరా అనే ఈ భాష, అది ఏ రకంగా సమంజసమైంది? పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవిత ఉదహరించారు, గొప్పగా ఉంది అధ్యక్ష. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన, ఒక ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష. మీరు ఒక దళిత కవిని ఉదహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జననీ జయకీర్తనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని చాలా అద్భుతమైన ఉదాత్తమైన పాటలెన్నో ఉన్నాయి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఇటువంటి చాలా సంస్కారవంతమైనవి ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉండగా వారు ఎందుకు ఏందిరా, క్షమించండి అంటే ఏందిరా, పొంకణాలు ఏమిటిరా అని ఈ కవిత ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో అది ఉదహరించదగ్గ కవిత కాదని నేను అభిప్రాయపడుతుంది. నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని, నాకైతే దాంట్లో ఉన్నటువంటి ఆ భాష నచ్చలేదు అధ్యక్ష. అది సభా గాంభీర్యానికి కానీ సభా ఉదాత్తకు కానీ అది సమంజసమైంది కాదు అధ్యక్ష. అది దానికి దాని విషయంలో వారే ఆలోచించాలి అధ్యక్ష. జయ జయ హే తెలంగాణ అనే నినాదం ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప కవి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు గుర్తున్నంత వరకు మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణను మేము తెచ్చుకుంటామని వారు చెప్పారు. 9.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అధికారిక కార్యక్రమాలలో ఏ రోజు కూడా వినిపించలేదు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ ప్రభుత్వానికి సూచన చేసి జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు ఆ గీతాన్ని ఆలపించడం ద్వారా తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ సమాజానికి ఇద్దామని సూచన చేసి నేను చదివి వినిపించిన కవిత్వం పట్ల వారు సూచన చేస్తే బాగుండేది. ఏది ఏమైనా కవి యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి మనం ప్రస్తావిస్తాం. చాలామంది కవులు ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే అందశ్రీ గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది, సుద్దాల అశోక్ తేజ. సందర్భము సమయము అంశాన్ని బట్టి వారు రాసిన కవిత్వాన్ని మార్చి సభలో కోట్ చేసే అధికారం నాకు లేదు. ఆ కవిత్వాన్ని తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేదే ఆలోచన తప్ప కవి యొక్క ఆలోచనను వారు రచించిన కవిత్వాన్ని రూపురేఖలు మారుస్తే వారు రచించిన కవిత్వమే కాకుండా పోతుంది. అందుకే యాజ్టీస్ ట్రూ స్పిరిట్ని మీ ద్వారా ప్రజలకు వినిపించాలన్న ఆలోచనతోనే అందశ్రీ గారి కవిత్వాన్ని నేను కోట్ చేయడం జరిగింది. వారి పాండిత్యంలో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి వారికి చాలా విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రేపు నేను ఉపన్యాసాలలో ఎవరైనా కవుల గురించి కవిత్వం గురించి కోట్ చేసేదలుచుకుంటే డెఫినెట్గా దేశపతి శ్రీనివాస్ గారి నుంచి సూచన తీసుకుంటా వారు సూచన చేయాల్సిందిగా